దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే గోరుముద్ద అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పౌష్టికాహారం ఏదైతే ఉందో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందరికీ చాలా మెచ్చుకుంటున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఇప్పటికే మెనూలో చాలా రకాల మార్పులు చేశారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి తోడు కేంద్రం ఇప్పుడు మరొక సరికొత్త నిర్ణయం తీసుకుంది మధ్యాహ్న భోజన పథకంలో ఒక రెండు వెరైటీలు యాడ్ చేయబోతున్నారు మెనూలో ఎందుకంటే పౌష్టికాహారం అందించే లక్ష్యంగా మధ్యాహ్న భోజన పథకం అయితే నడుస్తోంది ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నో రకాల వెరైటీలను ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో గోరుమద్ధలో రోజుకొక మెను అనమాట ఈ రోజు ఉన్న మెను రేపు ఉండదు రేపు ఉన్న మెను ఎల్లుండి ఉండదు మొన్నటి వరకు ఏదో ఎప్పుడు డైలీ పప్పు చాలు ఇవే ఉండేవి కానీ ఇప్పుడు అలా కాదు ఆ టిక్కీలని చెక్కీలని ఏవేవో పెడుతున్నారు గుడ్లు పులిహార జీరా రైస్ రకరకాల వెరైటీస్ ఎందుకంటే ఈ మెను వెరైటీగా ఉన్నప్పుడు పిల్లలు కూడా భోజనం కోసమైనా స్కూల్కి వచ్చి చదువుకుంటారు అనేది అల్టిమేట్గా ఏంటి అంటే అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ లక్ష్యంలో భాగంగానే గోరుముద్ద అనే వినూత్న పథకం ద్వారా మెనులో మంచి అత్యుద్భుతమైన మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు ఆహారం అందించారు అయితే ఇప్పుడు తాజాగా ఈ మెనులో కొత్త మార్పులు ఎందుకంటే ఇప్పటికే పప్పు గుడ్లు ఇవన్నీ కూడా పౌష్టికా ఆహారాలే ఈ వెరైటీల్లో అయితే ఇప్పుడు స్కూల్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరొక కీలక నిర్ణయం మెనూ విషయంలో తాజాగా తేనె దాంతో పాటు పుట్టగొడుగులు ఈ రెండింటినీ కూడా మెనులో యాడ్ చేయబోతున్నారు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలందరికీ తేనె పుట్టగొడుగులు పదార్థాలను కూడా అందించాలి అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది గత దాదాపు పన్నెండేళ్లలో దేశంలోనే తేనె పుట్టగొడుగుల ఉత్పత్తి భారీగా పెరిగింది అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతోంది వీటిని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అందజేయాలి అనేది వ్యవసాయ శాఖ సూచనతో కేంద్ర విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా మొత్తం పదకొండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అయితే అందుతుంది ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల నిర్ణయాలు తీసుకొని మెనులో కీలకమైన మార్పులు చేసి లైక్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద అని చెప్పి మెనులో ఎలా మార్పులు తీసుకొచ్చారో అలాగా మార్పులు తీసుకొచ్చి అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు అదనంగా ఈ రెండు ఈ రెండు వెరైటీలు యాడ్ కాబోతున్నాయి తేనె అలాగే పుట్టగడుగులకు సంబంధించిన పదార్థాలు అనమాట వీటితో మరింత పౌష్టికాహారం అందుతుంది విద్యార్థులకు విద్యార్థులకు ఒక బలమైన ఆహారం అందించే ప్రయత్నంలో భాగంగా తాజాగా నిర్ణయం తీసుకోవడం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి